నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ ఛానల్లో అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏడబ్ల్యూఎస్ స్ప్లంక్ అండ్ ఆల్ అదర్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చెప్పాను. అండ్ ప్లీజ్ డూ వాచ్. నేను ఇప్పుడు ఈ వీడియోలో స్ప్లంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్, స్టాటస్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం. స్ప్లంక్లో హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, ఫస్ట్ దానికి క్వెరీ ఉంటుంది. ఫస్ట్ స్ప్లంక్ క్వెరీ వచ్చేసి ఇండెక్స్ ఈక్వల్ టు మెయిన్ హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం. అంటే ఎన్ని హిట్స్ జరిగాయి, దాని రెస్పాన్స్ టైం ఎంత టైం తీసుకుంది హిట్ జరిగిన తర్వాత, అదంతా మన స్ప్లంక్లో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ క్వెరీ అనేది సింపుల్గా బేసిక్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇండెక్స్ ఈక్వల్ టు మెయిన్ తర్వాత స్టేటస్ టైప్ స్టేటస్ టైప్ ఈక్వల్ టు హెచ్ నేను స్టార్ పెడితే మొత్తం అన్ని స్టేటస్లు వస్తాయన్నమాట డేటా అంతాని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ టైప్ తర్వాత హెచ్టిటిపి. స్టార్ సర్వర్ ఐపి. అంటే అన్ని సర్వర్ ఐపీస్ అన్నమాట మొత్తం డిస్ప్లే చేయడానికి. అండ్ టైమ్ చార్ట్ కౌంట్ average of HTTP response time అనేది మొత్తం తీసుకుని యావరేజ్ ఆఫ్ రెస్పాన్స్ టైం అనేది రెస్పాన్స్ టైంలో నేను చూపిస్తాం అనుకుంటున్నాను. రెస్పాన్స్ టైంలో సో మొత్తం డేటా అంతా రెస్పాన్స్ టైంలో చూపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకుని డాష్బోర్డ్లో మనం ప్యానల్ రాసుకుని ఏం చేస్తామంటే మొత్తం అంతా డాష్బోర్డ్ ప్యానల్లో మనకు రెస్పాన్స్ టైం వచ్చేలాగా మనం డాష్బోర్డ్ ప్యానల్లో మొత్తం సెట్ చేసుకుంటే మనకు ఈజీగా క్లియర్గా మొత్తం డేటా అంతా హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం కనిపిస్తుంది. నేను మొత్తం డాష్బోర్డ్ చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్. సో దాని ప్రకారం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఇండెక్స్ అనేది మెయిన్ పెట్టుకున్నాను, స్టేటస్ టైప్ అన్ని స్టేటస్లు కావాలి, అండ్ హెచ్టిపి అండర్స్కోర్ యూఆర్ఐ అన్ని హెచ్ యూఆర్ఐ డేటా అంతా, సర్వర్ అండర్స్కోర్ ఐపీ అంటే మొత్తం అన్ని సర్వర్ ఐపీస్, అండ్ టైమ్ చార్ట్ కౌంట్ యావరేజ్ ఆఫ్ హెచ్టిపి రెస్పాన్స్ టైం అంటే మొత్తం హిట్ అయిన తర్వాత డేటా అంతా రెస్పాన్స్ టైం ఎంత క్యాలిక్యులేట్ చేసిందో మొత్తం కావాలి. సో అప్పుడు క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం డేటా అంతా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ప్యానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఈ రకంగా ఉంటుంది. సేవ్ యాజ్ డాష్బోర్డ్, ఫస్ట్ డాష్బోర్డ్ న్యూవా ఎగ్జిస్టింగ్ అనేది మొత్తం క్రియేట్ చేసుకుంటాము. దానికి ఒక నేమ్ ఇచ్చేస్తే డైనమిక్ ఫామ్ బేస్డ్ డాష్బోర్డ్ అని చెప్పి పేజ్ టైటిల్ మనం ఏమిస్తామంటే హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం. హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం తీసుకుని పేజ్ కంటెంట్ అనేది స్టాటిస్టిక్స్ టేబుల్ కింద కనుక కనిపించాలి అనుకుంటే కనుక మొత్తం డాష్బోర్డ్లో ప్యానల్లో మనం క్రియేట్ చేసుకుంటే డేటా అనేది మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు క్లియర్గా వస్తుంది అనమాట. సో మనం డాష్బోర్డ్ నెక్స్ట్ అరేంజ్ చేసుకోవాలి. ఏంటంటే డాష్బోర్డ్ బటన్లో క్లిక్ చేసుకుంటే మనం వ్యూ డాష్బోర్డ్ బటన్ పెట్టుకుని ఓకే, సో ప్యానల్ అరేంజ్మెంట్ చేసుకుని ఎడిట్ బటన్ అంతా పెట్టుకుని స్టేటస్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ అన్నీ పెట్టుకుని, సో ఇలా నేను మొత్తం ఒక పెద్ద స్క్రీన్లో ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దాకా మనకి స్టేటస్ క్వెరీస్ అన్ని చాలా రాసున్నాము. డైనమిక్ ఫార్మాట్ బేస్డ్ డాష్బోర్డ్లో స్టేటస్ టైప్స్ బై యూఆర్ఐ. సో స్టేటస్ డిస్క్రిప్షన్ హెచ్టిపి యూఆర్ఐ నేను ఆల్రెడీ నేను క్వెరీలో ఎగ్జిక్యూట్ చేశాను కదా. సో ఇది నేను ఎగ్జిక్యూట్ చేసింది. సో స్టేటస్ టైప్, సో స్టేటస్ టైప్ స్టేటస్ డిస్క్రిప్షన్ హెచ్టిపి యూఆర్ఐ సర్వర్ ఐపి కౌంట్ అనేది నేను తీసుకున్నా కదా. ఏంటంటే ఫస్ట్ రీడైరెక్షన్ ఎన్ని రీడైరెక్ట్ అయినాయి, ఎన్ని పర్మనెంట్గా మూవ్ అయ్యాయి, ఎన్ని కనిపించలేదు. సో మొత్తం టోటల్ స్టార్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే క్వెరీలో మొత్తం అన్ని సర్వర్ ఐపీస్కి మొత్తం కనిపిస్తుంది. సో అందుకని చెప్పి మన స్టార్ అని చెప్పి నేను ఇంక్లూడ్ చేశాను. ఆ తర్వాత కౌంట్ వస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ అండ్ పర్సంటేజ్. సో ఈ రకంగా పర్సంటేజ్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇంకో ప్యానల్ క్రియేట్ చేశాను. ఓకే, స్టేటస్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తాను, అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్టేటస్ డిస్ట్రిబ్యూషన్లో నేనేం రాశానంటే రీడైరెక్షన్ అండ్ సర్వర్ ఎర్రర్ ఎన్ని కౌంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఎన్ని వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో చూపించాను. సో 2555 కౌంట్ ఉన్నాయండ, రీడైరెక్షన్ ఎన్ని జరిగాయి, సర్వర్ ఎర్రర్స్ ఎన్ని చూపించాయి, మన పేజ్ క్లిక్ చేసి హిట్ చేసినప్పుడు క్లయింట్ ఎర్రర్స్ ఎన్ని చూపించాయి, అసలు ఎన్ని సక్సెస్ఫుల్ అయినాయి, ఈ నంబర్ అంతా మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్లో మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో ఆ రకంగా మనకి పర్సంటేజ్ ఏమైనా ఉండే ఎంత పర్సంటేజ్ మొత్తం పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది.
ఐడెంటిఫై అవుతుంది. సో ఈ రకంగా మనకు అన్ని డేటా అంతా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. స్టేటస్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్లో రీడైరెక్షన్, కౌంట్ అండ్ పర్సంటేజ్. సో ఈ రకంగా మనకు పర్సంటేజ్ మొత్తం డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ టేబుల్లో స్టేటస్ టైప్ బై యూఆర్ఏ, స్టేటస్ డిస్క్రిప్షన్, స్టేటస్ టైప్, హెచ్టిపి అండర్స్కోర్ యూఆర్ఏ, మొత్తం డేటా అంతా మనకు కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ప్రీవియస్ వీడియోలో, అంటే జస్ట్ స్టేటస్ టైప్స్ ఓవర్ టైమ్ అంటే ఈ వీడియోలో కూడా నేను మెన్షన్ చేసింది దీని గురించి. సో ఎంత టైంలో ఏ టైం స్లాట్లో ఏ ఎర్రర్స్ వచ్చాయి, 200 ఎర్రర్ ఎప్పుడు వచ్చింది, సో అసలు ఎన్ని వచ్చాయి, ఇందులో 0 వచ్చింది, ఈ టైంలో 0 వచ్చింది, సో ఈ టైంలో సో చెస్ 12 వచ్చాయి, 301 ఎన్ని వచ్చాయి, 302 ఎన్ని వచ్చాయి, అండ్ 404 ఎన్ని వచ్చాయి, 500 ఎన్ని వచ్చాయి. సో ఈ రకంగా మనకు డేటా అంతా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఈ రకంగా మొత్తం డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది ఎన్ని ఎర్రర్స్ వచ్చాయి ఆ పేజ్ హిట్ చేసినప్పుడు, అసలు రెస్పాన్స్ టైం ఎంత టైం పట్టింది, ఇది హిట్ వర్సెస్ రెస్పాన్స్ టైం. నేను ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక క్వెరీ రాశాను కదా, సో ఏ టైంలో ఎన్ని కౌంట్స్, ఎన్ని రెస్పాన్సెస్ ఎంత అనేది వచ్చినాయి అని చెప్పి దీనికి తెలుస్తుంది. సో ఈ టైం స్లాట్లో ఎన్ని కౌంట్స్, రెస్పాన్స్ టైం ఎంత, టైం కౌంట్స్ ఉన్నాయి, ఈ రెస్పాన్స్ టైం ఎంత వచ్చింది, ఈ రెస్పాన్స్ టైం, ఈ నంబర్స్ అని మనకి బేస్డ్ మీద ఈ కౌంట్స్ ప్రకారం మనకి ఈజీగా ఐడెంటిఫైడ్ అవుతుంది. సో ఇవే నేను ముందు నుంచి చెప్తున్న అన్ని ప్యానల్స్, స్టేటస్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్, స్టేటస్ టైప్ ఓవర్ ఫ్లో అండ్ హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం అనేది మనకు ఒక డైనమిక్ ఫామ్ బేస్డ్ డాష్బోర్డ్లో క్రియేట్ చేసి ఈజీగా చూపించవచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది, ఓకే, హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ టైం. అండ్ ఈ వీడియోస్ మొన్న ముందు వీడియో స్టేటస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టేటస్ టైప్ ఓవర్ టైం. సో ఇదంతా మనకి ఇలాగ స్ప్లంక్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ వాచ్ ఆల్ మై ప్రీవియస్ వీడియోస్ టు గెట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అనమాట, అంటే మొత్తం అంతా అర్థమవటానికి అండ్ అన్నీ తెలుసుకోవటానికి స్ప్లంక్ మీద మొత్తం మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.